हेलो नमस्ते वेलकम टू अवर चैनल अगस्ट 24 మీ పుట్టిన రోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హాయ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిదే దానిని పొందడం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏంటి అంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు వాళ్ళెవరో తెలుసుకుందాం అంజలి దేవి వెండితెర సీతగా పేరు తెచ్చుకున్న అంజలి దేవి జయంతి ఈరోజు తెలుగు చలనచిత్ర ఆరంభంలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నటి అంజలి దేవి ఆమె 500కు పైగా చిత్రాల్లో నటించారు లవకుశ చిత్రంలో ఆమె పోషించిన సీత పాత్ర ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు అప్పటి నుండి వెండితెర సీతగా పేరుగాంచారు అంజలి దేవి అసలు పేరు అంజలి కుమారి దర్శకుడు పుల్లయ్య ఆమె పేరు అంజలి దేవిగా మార్చారు లవకుశ సువర్ణ సుందరి అనార్కలి బడిపంతులు భోగి మంటలు వీరాంజనేయ భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు అంజలి పిక్చర్స్ పతాకంపై పలు సినిమాలను నిర్మించారు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం 2008లో ఏఎన్ఆర్ అవార్డులను అంజలి దేవి అందుకున్నారు అంజలి దేవి చివరి చిత్రం బిగ్ బాస్ తెలుగుతో పాటు హిందీ తమిళ చిత్రాల్లో నటించారు రంగస్థలం ద్వారా నట జీవితాన్ని ఆరంభించారు ఆమె 1936లో గొల్లభామలో మోహినిగా నటించారు దాదాపు తెలుగు తమిళ చిత్రాల్లో కలిపి 375 చిత్రాల్లో ఆమె నటించారు ఆమె నటించిన చివరి చిత్రం బిగ్ బాస్ ఆమె సంగీత దర్శకుడు నిర్మాత గీత రచయిత పి ఆది నారాయణరావును 1940లో వివాహం చేసుకున్నారు సింగర్ గీతా మాధురి తెలుగులో పేరు పొందిన గాయని గీతా మాధురి పుట్టినరోజు ఈరోజు ఆమె తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది నచ్చావులే సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది ఈ పాటకు గాను మొదటి నంది అవార్డు అందుకుంది మా టీవీలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షోలో కూడా ఆమె పాల్గొంది చిన్నప్పటి నుంచి గీతా మాధురి సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో కంచెల్లకోట పద్మావతి రామాచార్యుల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ సినీ లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత ఈటీవీలో ప్రసారమైన సై సింగర్స్ ఛాలెంజ్ లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాస సినిమాలోని ఒక పాటలో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు గీత సినీ హీరో నందును నాగోల్లో వివాహం చేసుకున్నారు నందు 100% లవ్ సినిమాలో అజిత్ గా ప్రాచుర్యం పొందాడు వీళ్ళిద్దరూ కలిసి అదితి అనే షార్ట్ ఫిల్మ్ లో హీరో హీరోయిన్స్ గా నటించారు ఓ లఘు చిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు గీతా మాధురి తన కెరియర్ లో నంది ఉత్తమ నేపథ్య గాయని పురస్కారము 2008లో చిరుతలో పాడిన పాటకు టీవీ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారము అందుకుంది 2009లో నచ్చావుల చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సంతోషం పురస్కారము 2010లో ఏక్ నిరంజన్ లోని గుండెల్లో గిటారు పాటకు గాను సౌత్ స్కోప్ పురస్కారము అందుకుంది రామజోగయ్య శాస్త్రి ఈ తరం ప్రేక్షకులను హుషారెక్కిస్తూ కిక్కెక్కించే పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఆయన పుట్టినరోజు ఈ రోజు తెలుగు పదాలతో అన్య దేశాలను అలవోకగా జత కట్టడంలో సిద్ధ హస్తులు రామజోగయ్య అవి దుష్ట సమాసాలైన ఇష్టంగా ఉపయోగిస్తూ ప్రేక్షకులను ఏమాత్రం కష్టపెట్టకుండా తన వైపు ఆకర్షించుకోవడం కూడా రామజోగయ్యకు బాగా తెలుసు అందుకే ఆయన పాటకు ఈ తరం పట్టాభిషేకం చేస్తుంది సందర్భానుసారంగా తన కళాన్ని పరుగులు తీయిస్తూ తనదే
సరైన బాణి పలికించడంలో మేటి రామజోగయ్య. కరక్పూర్ ఐఐటిలో ఎంటెక్ చేసిన రామజోగయ్య వృత్తిరీత్యా బెంగళూరు చేరారు. అక్కడ కన్నడ భాషపై పట్టు సాధించి ముందుగా కన్నడ చిత్రాలకు పాటలు రాశారు. కన్నడ లిపి పట్టు పడకున్న తెలుగు అక్షరాల్లో కన్నడ పదాలను పలికించి విజయం సాధించారు ఆయన. శ్రవంతి రవికిషోర్ నిర్మించిన యువసేన చిత్రం ద్వారా తెలుగు పాటను పలికించారు రామజోగయ్య. అనతి కాలంలోనే జూనియర్ సీతారామ శాస్త్రిగా పేరు సంపాదించారు. సీతారామ శాస్త్రి సైతం ప్రోత్సహిస్తూ ఉండడంతో ఆయన పంతలోనే పయనిస్తూ రామజోగయ్య తనకంటూ ఓ బాణి ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కువగా హిందీ ఉర్దూ పదాలను తన పాటల్లో మేళవించి రక్తి కట్టించారు జోగయ్య. కవిత్వంలో పరభాష పదాలను ఉపయోగించడం నేరమేమీ కాదంటారు రామజోగయ్య. ఏది ఏమైనా రామజోగయ్య బాణికి ప్రస్తుతం ఎనలేని క్రేజ్ ఉందన్న మాట వాస్తవం. అందుకు నిదర్శనమే ఇటీవల వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో పాటలకు రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్. ఇలా ఎన్నో రికార్డులు ఆయన పేరిట ఉన్నాయి. హ్యారీ పోటర్ సినిమా చూసే వారికి రాన్ వెస్లే పాత్ర సుపరిచితమే. హ్యారీ పోటర్ కు అతను క్లోజ్ ఫ్రెండ్. మరో స్నేహితుడు హార్మోన్ గ్రాంగర్ తో కలిసి రాన్ వెస్లే సాహసాలు చేస్తూ ఉంటారు. వీరి ముగ్గురు హంగామాతోనే సినిమా పరిగెత్తుతుంది. వీళ్లలో రన్ వెస్లే పాత్ర చేసిన నటుడే రూపస్ట్ అలెగ్జాండర్ లాయిడ్ గ్రింట్. పుట్టినరోజు ఈ రోజు. ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ కుర్రాడు చిన్నతనంలోనే నాటకాల్లో నటించి ఆ అనుభవంతో 11 ఏళ్లకే హ్యారీ పోటర్ సినిమాలకు ఎంపికయ్యాడు. 8 హ్యారీ పోటర్ల సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ఇప్పుడు యువ నటుడిగా కొనసాగుతున్నాడు. గ్రింట్ నటించిన వరల్డ్ టార్గెట్ సినిమాకు బాగా పేరు వచ్చింది. అలాగే యాంటీ వార్ ఫిల్మ్ ఇన్ టు ది వైట్ కూడా సపోర్టింగ్ రోల్ చేసిన మంచి గుర్తింపు వచ్చింది. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారాడు. తన శక్తి మేర విరాళాలు ఇస్తూ సమాజ సేవలో పాల్గొంటున్నాడు. శోభా చంద్రశేఖర్ తమిళ స్టార్ హీరో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ పుట్టినరోజు ఈ రోజు. కేవలం ఆమె విజయ్కు తల్లిగానే కాకుండా ఎన్నో హిట్ సినిమాలకు పాటలు పాడి ప్లేబ్యాక్ సింగర్ గాను పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు చంద్రశేఖర్ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఆమెకు కర్ణాటక సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. వీణానాథం కూడా చేస్తారు. ఆమెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, మిస్సెస్ చెన్నై అవార్డులు వచ్చాయి. మంచితనం, మానవత్వం ఈ రెండే గొప్పవని నమ్మే ఆమె తన కుమారుడు విజయ్కు అదే చెప్తానంటారు. ఆమెను జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టిస్ట్ హెరిటేజ్ కన్సల్టెంట్ గా నియమించారు. ఆమె కథ రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆమె రాసిన ఎన్నో కథలను భర్త చంద్రశేఖర్ సినిమాలుగా రూపొందించారు. ఆమె దర్శకత్వం కూడా చేశారు. అలాగే చాలా సినిమాలు నిర్మించారు. పౌలో కోల్హో ది ఆల్కెమిస్ట్ పుస్తకం తెలియని వారు ఉండరు. ఈ పుస్తకం భాషా ప్రేమికులకు సులువుగా అర్థమయ్యేందుకు తెలుగులో అనువదించారు. ఆ పుస్తకం పేరే పరశువేది. జీవితంలోని పరిస్థితులకి అనుగుణంగా మనల్ని మనం మలుచుకునేందుకు ఉపకరించే గొప్ప పుస్తకం. ఆ పుస్తక రచయిత పాలో కోయిలో పుట్టినరోజు ఈ రోజు. ఆయన ఆ తర్వాత ముందు ఎన్నో పుస్తకాలు రాసినా పరశువేది ఎక్కినంతగా మిగతావి ఎక్కలేదు. పాలో కోయిలో అనే రచయిత రాసిన ఒక దృష్టాంత నవల. ఇది మొదట 1988లో ముద్రితమైంది. శాంటియాగో అనే స్పానిష్ గొర్రెల కాపరి తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సాగించిన ప్రయాణమే ఈ పుస్తకం. దీనిని ఒక మోడర్న్ క్లాసిక్ గా అభివర్ణించారు. ది ఆల్కెమిస్ట్ మొదట పోర్చుగీస్ భాషలో ప్రచురితమైంది. తర్వాత 67 భాషల్లో అనువాదం వెలువడింది. అత్యధిక భాషల్లోకి అనువదింపబడిన జీవించి ఉన్న ఒక రచయిత యొక్క రచన గిన్నీస్ ప్రపంచ రికార్డ్ ను సాధించింది. 180 దేశాలలో ఈ పుస్తకం కోట్లాది కాపీలు అమ్ముడయ్యింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఇది ఒకటి. ప్రతి జాతికి పరుసవేది ఎన్నో విషయాలు నేర్పుతుంది. ఒకసారి చదవడం ప్రారంభిస్తే చివరిదాకా ఆపలేము. మళ్లీ మళ్లీ చదివినా విసుగు అనిపించదు. చదివే ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం కనుగొంటూనే ఉంటాము. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇలాంటి బర్త్డే విషెస్ కొరకు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.